Suresh, Boga. Yes. So introduction ichche mundu oka chinna note endante ee video ganaka viral aithene nenu malli ilanti type of videos aithe prepare chesanu. So video viral kavalante meer cheyalasindi em ledo, first video ki aithe like cheyandi and oka friend ki evarkaina okkarki share cheyandi and danito paatu kottaga chustunna vallu unte నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ స్టార్ట్ ద ఇంట్రొడక్షన్. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సురేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ బోగా. సో చూసారు కదా, ఈ రోజు టాపిక్ వచ్చేసి హైదరాబాద్ మోడల్ సాంగ్ మీద బీట్ సింక్ అయితే చేశాను. సో వీడియో అయితే చాలా అంటే చాలా బాగా వచ్చేసింది. సో ఇది ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే క్లియర్ గా చూపిస్తాను. సో దీనికి నేను యూస్ చేసిన అప్లికేషన్ వచ్చేసి అలైట్ మోషన్ అప్లికేషన్. సో అలైట్ మోషన్ అప్లికేషన్ తో పాటు మెటీరియల్ లింక్ అంటే టెంప్లెట్ లింక్, బీట్ మార్క్ లింక్, షేక్ ఎఫెక్ట్స్ లింక్ ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని త్రూ మీరు చాలా సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేసుకున్నారు పక్క ఒక లైక్ అయితే వేసుకోండి అండ్ ఈ వీడియోకి నేను చాలా ఎఫెక్ట్స్ అయితే పెట్టాను. సో పక్క ఈ వీడియోని షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో అలైట్ మోషన్ బీట్స్లో ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిస్తాను ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలనేది కూడా. సో ఫస్ట్ డిస్క్రిప్షన్లో కనిపిస్తున్న ఫస్ట్ లింక్ క్లిక్ చేసి కొంచెం కిందికి వెళ్తే టెంప్లెట్ లింక్ పక్కన డౌన్లోడ్ ఉంటుంది. ఆ డౌన్లోడ్ క్లిక్ చేసేస్తే ఫస్ట్ మీరు టెంప్లెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో టెంప్లెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత టెంప్లెట్ లింక్ కింద మనకు షేక్ ఎఫెక్ట్స్ లింక్ అని ఉంటుంది. ఆ లింక్ పక్కనే డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఆ డౌన్లోడ్ క్లిక్ చేసి క్రోమ్ ఆప్షన్ క్లిక్ చేసేస్తే మనకు డైరెక్ట్ అలైట్ మోషన్ అప్లికేషన్లోకి అయితే తీసుకెళ్ళిపోతుంది. సో తీసుకెళ్ళిపోయిన తర్వాత వెరిఫైయింగ్ లింక్ కనబడుతుంది. సో ఇంపోర్ట్ అనే ఆప్షన్ చూపిస్తుంది. సో ఇంపోర్ట్ క్లిక్ చేసేస్తే ఈ ప్రాజెక్ట్ కూడా మనకు అలైట్ మోషన్ అప్లికేషన్లోకి అయితే ఇంపోర్ట్ అయిపోతుంది. సో ఇలా ఇంపోర్ట్ అయిపోయిన తర్వాత, సో ఒక 2-3 సెకండ్స్ అయితే వెయిట్ చేసేసాయండి, ఇంపోర్ట్ అయిపోతుంది. సో ఇలా ఇంపోర్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, ఒకటే స్టెప్ బ్యాక్ వెళ్ళిపోండి. సో బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా అదే లింక్ కింద షేక్ ఎఫెక్ట్స్, అదే లింక్ కింద కాదు అదే లింక్లో షేక్ ఎఫెక్ట్స్ కింద బీట్ మార్క్ పక్కన డౌన్లోడ్ ఉంటుంది. అది కూడా క్లిక్ చేసి డౌన్లోడ్ ఉంటుంది. ఆ డౌన్లోడ్ క్లిక్ చేసేస్తే మనకు మళ్ళా అలైట్ మోషన్ అప్లికేషన్లోకి అయితే తీసుకెళ్ళిపోతుంది. సో ఇది కూడా మళ్ళీ ఇంపోర్ట్ అనే ఆప్షన్ చూపిస్తుంది. సో ఇంపోర్ట్ అయితే చేసి పెట్టుకోండి. సో ఇది కూడా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనకు మెయిన్ ప్రాసెస్ అనేది ఇక్కడ స్టార్ట్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, బీట్స్ ఆల్రెడీ ఇక్కడ మార్క్ చేసి అయితే నేను ఆల్రెడీ పెట్టేశాను. సో టోటల్ వీడియో వచ్చేసి 17 సెకండ్స్ ఉంటుంది. సో ఇలా స్టార్టింగ్కి వచ్చేసాయండి. సో స్టార్టింగ్కి వచ్చేసిన తర్వాత కింద కనిపిస్తున్న ప్లస్ సింబల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసేస్తే మన గ్యాలరీ ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు చూపిస్తుంది. సో ఇక్కడ చూడండి, నేనైతే ఈ ఒక ఫోల్డర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో మీరు ఆల్రెడీ ఫోల్డర్ అయితే ఒక ఫోల్డర్లో సేవ్ చేసి పెట్టుకోండి. సో దట్ మనకు ఫోటోస్ అయితే ఈజీగా దొరుకుతాయి. సో ఈ వీడియోకి టోటల్గా 8 పిక్స్ అయితే అవసరం. సో అందులో నేను ఇక్కడ ఫస్ట్ పిక్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ పిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫోటో డ్యూరేషన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫోటో డ్యూరేషన్ వచ్చేసి ఇక్కడ నేను వచ్చేసి 1:30 సెకండ్స్ తీసుకుంటున్నాను. అంటే 1 మినిట్ 30 సెకండ్స్ తీసుకున్న తర్వాత పైన 3 లేయర్స్ కనిపిస్తుంది కదా. సో ఈ 3 లేయర్స్ సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే మనము మల్టిపుల్ పిక్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 2nd పిక్, 3rd పిక్, 4th పిక్. సో 4 పిక్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ పైన రైట్ సైడ్లో 2 ఆప్షన్స్ ఉంది కదా. సో అందులో 2nd ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఫొటోస్ అయితే ఇలా ఇంపోర్ట్ అయిపోతాయి. సో ఇలా ఇంపోర్ట్ అయిపోయిన తర్వాత ఓకే అండి పట్టుకొని ఇలా ఫుల్గా ఇంక్రీజ్ చేసేసాయండి. సో ఫస్ట్ ఇలా ఫుల్గా ఇంక్రీజ్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో 4 పిక్స్ కూడా మీరు ఇలా ఫుల్గా ఇంక్రీజ్ చేసేసాయండి. సో ఫుల్గా ఇంక్రీజ్ చేసేసిన తర్వాత 4th పిక్ సెలెక్ట్ చేసుకోండి. లాస్ట్ 2 బీట్ మార్క్స్ ఏదైతే ఉన్నాయో ఆ 2 బీట్ మార్క్స్ మధ్యలో ఇలా పెట్టేసాయండి. సో నెక్స్ట్ 3rd పిక్ సెలెక్ట్ చేసుకోండి. 3rd పిక్ కూడా ఇంకొక 2 బీట్ మార్క్స్ అయితే ఉంటుంది కదా. సో ఆ 2 బీట్ మార్క్స్ మధ్యలో ఇట్లా పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ మళ్ళా 2nd పిక్ సెలెక్ట్ చేసుకోండి. ఇది కూడా మళ్ళా 2 బీట్ మార్క్స్ ఏదైతే ఉందో 2nd బీట్ మార్క్స్, సో అందులో పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఫస్ట్ది 1st బీట్ మార్క్స్లో అలాగే ఉంచేసేసాయండి. సో ఇక్కడ చూడండి, 4 పిక్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం కదా. సో ఈ ఫస్ట్ ఈ 4 పిక్స్కి కూడా మనము ఎఫెక్ట్స్ అయితే ఇచ్చేసేద్దాం. సో ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళిపోతున్నా. సో ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేసేస్తే ఇందాక మనం ఏదైతే షేక్ ఎఫెక్ట్స్ ఇంపోర్ట్ చేసుకున్నామో ఆ ఇంపోర్ట్ ఇక్కడ మనకు ఆప్షన్ అయితే చూపిస్తుంది. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ పిక్ సెలెక్ట్ చేసుకుంటున్న, ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ క్లిక్ చేసి బ్యాక్ వెళ్ళిపోతున్నా. సో బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మన ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకొని, ఫస్ట్ పిక్ సెలెక్ట్ చేసుకొని, ఎఫెక్ట్స్ సెలెక్ట్ చేసుకొని 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. సో మళ్ళా బ్యాక్ వెళ్ళిపోతున్నా, సారీ టోటల్గా బ్యాక్ వెళ్ళిపోద్దు. మళ్ళీ షేక్ ఎఫెక్ట్స్ ఏదైతే ఉందో సో మళ్ళీ షేక్ ఎఫెక్ట్స్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇందులో సెకండ్ పిక్ ఏదైతే ఉందో మళ్ళీ ఎఫెక్ట్స్ సెలెక్ట్ చేసుకొని 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్.
సెకండ్ పిక్ది సెలెక్ట్ చేసుకున్నాం కదా, సో మళ్ళీ టోటల్గా బ్యాక్ వెళ్ళిపోయి మన ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ సెకండ్ పిక్ సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్, సో మళ్ళీ టోటల్గా బ్యాక్ వెళ్ళిపోతున్నా. సో బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ షేక్ ఎఫెక్ట్స్ తీసుకొని థర్డ్ పిక్ తీసుకొని ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్ మళ్ళీ టోటల్గా బ్యాక్ వెళ్ళిపోయి మన ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకొని, సో ఇందులో మళ్ళీ థర్డ్ పిక్ సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్ మళ్ళీ టోటల్గా బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ షేక్ ఎఫెక్ట్స్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 4th పిక్ సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్, 4th పిక్ సెలెక్ట్ చేసుకోండి, 5th పిక్ కాదు, ఇందులో నేను 5 షేక్ ఎఫెక్ట్స్ ఇచ్చాను. సో టోటల్గా బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ మన ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకొని 4th పిక్ సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. సో చూడండి చాలా సింపుల్గా మనం అయితే యాడ్ చేసేసుకున్నాం. సో ఫస్ట్ దానికి వచ్చేసి ఒకటి ఎఫెక్ట్, సెకండ్ దానికి వచ్చేసి కొంచెం గ్లోయింగ్తో ఎఫెక్ట్ వస్తుంది, అండ్ థర్డ్ దానికి వచ్చేసి ఇట్లా రాంబస్ షేప్లో వస్తుంది, అండ్ 4th దానికి వచ్చేసి ఇట్లా లైటింగ్ అయితే వచ్చేసేస్తుంది. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, 4th పిక్ అయిపోయిన తర్వాత ఏదైతే రెడ్ మార్క్ ఉందో ఆ రెడ్ మార్క్ మీద పెట్టేసి, అంటే 5:26 దగ్గర పెట్టేసి ప్లస్ సింబల్ క్లిక్ చేసి మళ్ళీ మీడియా సెలెక్ట్ చేసుకుంటే, ఇంతకుముందు మనం ఏదైతే స్టార్టింగ్ టెంప్లెట్ లింక్ పక్కన డౌన్లోడ్ క్లిక్ చేసి ఏదైతే టెంప్లెట్ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నామో ఆ టెంప్లెట్ అయితే ఇక్కడ నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో ఇది కరెక్ట్ ఈ బీట్ మీద పెట్టేసేయండి, కరెక్ట్ ఎగ్జాక్ట్గా పెట్టేసేయాలి. సో ఎగ్జాక్ట్గా పెట్టేసిన తర్వాత ఇక్కడ ఏమన్నా తక్కువ ఉంటే కొంచెం ఇంక్రీజ్ చేయండి. సో కొంచెం 1 సెకండ్ తక్కువ ఉంటుంది, 1 సెకండ్ అంటే 1 సెకండ్ కాదులే కానీ కొంచెం తక్కువ ఉంటుంది. సో ఇక్కడ చూడండి మళ్ళీ ఈ వీడియో యాడ్ చేసేసిన తర్వాత ఇది చూడండి, వీడియో వచ్చేసి మనకు మోడల్ సూపర్ మోడల్ హడల్ గుండె దడల్ అని వచ్చేసి ఇస్తుంది. సో నా వాయిస్ కొంచెం అంత స్వీట్గా ఉండకపోవచ్చు. సో ఇక్కడ చూడండి 11 సెకండ్స్ దగ్గర పెట్టేసి ఇస్తున్నా. సో 11 సెకండ్ దగ్గర బీట్ మార్క్ ఏదైతే ఉందో అక్కడ పెట్టేసి ప్లస్ సింబల్ క్లిక్ చేసి మీడియా సెలెక్ట్ చేసుకోండి, మళ్ళీ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకోండి, ఆ ఫొటోస్ ఎక్కడైతే ఉందో ఆ ఫొటోస్ సెలెక్ట్ చేసుకోండి. ఇందాక మనం ఏవైతే 4 పిక్స్ సెలెక్ట్ చేసుకున్నామో ఆ 4 పిక్స్ ఇష్ పెట్టేసేయండి, ఆ 4 పిక్స్ కాకుండా ఇంకా 4 పిక్స్. సో ఫోటో డ్యూరేషన్ సేమ్ యాజ్ ఇస్, 1:30 అలాగే ఉండేసేయాలి. అండ్ మళ్ళీ పైన కనిపిస్తున్న 3 లేయర్స్ సెలెక్ట్ చేసుకోగానే మనకు మల్టిపుల్ పిక్స్ సెలెక్ట్ చేసుకొని ఆప్షన్ చూపిస్తుంది, 1, 2, 3, 4. సో 4 పిక్స్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ పైన 2 ఆప్షన్ కనిపిస్తుంది కదా, అందులో రైట్ సైడ్లో టాప్ రైట్లో ఉన్నది సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇక్కడ చూడండి ఇది ఆటోమేటిక్గా మనకు పర్ఫెక్ట్ ఆ రెడ్ లైన్లో సూట్ అయిపోతుంది. ఎందుకు సూట్ అయిపోతుంది అంటే మనం అట్లా సెట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి. సో ఇది కూడా ఈ 4 పిక్స్ కూడా మీరు ఏంటంటే ఒక్కొక్క పిక్ సెలెక్ట్ చేసుకోండి, ఒక ఎండ్ పట్టుకొని ఫుల్గా ఇలా ఇంక్రీజ్ చేసేస్తాయండి. సో యాక్చువల్గా ఫిల్ ఇన్ స్క్రీన్ ఆప్షన్ ఉంటుంది, అది ఎక్కడుందో నాకు గుర్తులేదు. సో అందుకే నేను ఇట్లా మాన్యువల్గా చూపిస్తున్నాను, సో అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానులేండి. సో ఇప్పుడు చూడండి ఈ మనం మోడల్ వీడియో ఎక్కడైతే యాడ్ చేసుకున్నామో దాని తర్వాత ఉన్న 1st పిక్ ఉంది కదా, సో ఫస్ట్ ఏం చేసేస్తానంటే టోటల్గా స్టార్టింగ్కి వచ్చేసి 1st పిక్ సెలెక్ట్ చేసుకోండి, ఎఫెక్ట్స్ సెలెక్ట్ చేసుకోండి, 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్. సో వీడియో తర్వాత 1st పిక్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. సో మళ్ళా 2nd పిక్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్, అండ్ మళ్ళీ వీడియో తర్వాత 2nd పిక్ ఏదైతే ఉందో ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్, అండ్ మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేసి 3rd పిక్ సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్, అండ్ మళ్ళీ వీడియో తర్వాత 3rd పిక్కి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్, అండ్ మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేసి 4th పిక్ సెలెక్ట్ చేసుకోండి ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్, అండ్ మళ్ళీ ఎట్ లాస్ట్ పిక్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. సో ఇప్పుడు చూడండి అన్ని పిక్స్కి కూడా మనకు యానిమేషన్ అయితే ఎఫెక్ట్స్ అయితే వచ్చేసింది. సో చూడండి 4 పిక్స్కి కూడా మనం ఎఫెక్ట్స్ అయితే ఇచ్చేసాము. సో టోటల్గా వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది చాలా సింపుల్గా. సో ఇది ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే పైన కనిపిస్తున్న షేర్ సింబల్ క్లిక్ చేసేస్తే మనకు వీడియో అనే ఆప్షన్ చూపిస్తుంది. సో దీంట్లో మీకు రేషియో కనుక చూపిస్తున్నట్టయితే హైయెస్ట్ రేషియో పెట్టేసేయండి, ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసేస్తే ప్రిపేరింగ్ టు ఎక్స్పోర్ట్ అని పడుతుంది, ఎక్స్పోర్టింగ్ వీడియో అనే అయితే మనకు వీడియో అయితే పడుతుంది. సో ఈ వీడియో మీరు ఎక్స్పోర్ట్ అయ్యేంత వరకు వెయిట్ అయితే చేసేసేయండి. సో ఈ ఇంత ట్రై చేసేసిన లైట్ మోషన్లో 1st వీడియో కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అయింది, బట్ నేను చెప్పాలనుకుంది మాత్రం యాజ్ ఈజ్గా చెప్పేసినాను, ఫుల్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చేసాను. సో మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ వీడియో మాత్రం వైరల్ అయితేనే నేను మళ్ళీ అలైట్ మోషన్ వీడియోస్ అయితే నేను చేస్తాను. సో పక్కా ఈ వీడియోకి సపోర్ట్ అయితే చేసేసేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్, సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్.